వెల్కమ్ టు TS24 న్యూస్. బడ్జెట్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్లో బంగారంపై కస్టమ్ డ్యూటీని 15% నుంచి 6% తగ్గించడంతో దిగుమతి భారం తగ్గింది. ఇక సుంకాన్ని తగ్గించడంతో కిలోకు సుమారు 3.90 లక్షల వరకు బంగారం ధర తగ్గింది. ఇక దీంతో తులం బంగారం ఒకేసారి ఏకంగా 1000 మేరకు తగ్గడం విశేషం. బడ్జెట్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్లో బంగారంపై కస్టమ్ డ్యూటీని 15% నుంచి 6% తగ్గించడంతో దిగుమతి భారం తగ్గింది. సుంకాన్ని తగ్గించడంతో కిలోకు సుమారు 3.90 లక్షల వరకు బంగారం ధర తగ్గింది. దీంతో తులం బంగారం ఒకేసారి ఏకంగా 1000 మేరకు తగ్గడం విశేషం. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత తులం బంగారం 68,000 చేరింది. మరి శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 63,140గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 68,870 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికి వస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 62,990 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 68,720 చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 64,140గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 69,970 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,990గా ఉండగా 24 క్యారెట్ల తులం బంగారం 68,720 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 62,990గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 68,720 వద్ద కొనసాగుతుంది. విజయవాడలో 10 గ్రాముల తులం బంగారం ధర 62,990 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 68,720 వద్ద ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 62,990 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల బంగారం ధర 68,720గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే వెండి కూడా బంగారం బాటలోనే ప్రయాణిస్తుంది. శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబై పూణేలో కిలో వెండి 84,400కు చేరింది. అలాగే హైదరాబాద్ చెన్నై కేరళ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి 88,900 వద్ద కొనసాగుతుంది.